ఐటీవీ బస్తీ బ్రతుకులో భాగంగా మనం బుట్టలు అమ్ముకొని జీవనం సాగించే వాళ్ళ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వారితో మాట్లాడి వారి జీవనం ఏ విధంగా ఉంది, వారు బుట్టలు అమ్ముకొని ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బస్తీ బతుకులో భాగంగా మనం బుట్టలు అమ్ముకొని జీవనం కొనసాగించే వాళ్ళ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ బుట్టలు అమ్ముతూ మనకు కనిపిస్తున్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే వారి జీవన విధానం ఏ విధంగా ఉంది, వారు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందామా. చెప్పండి, మీ పేరేం పేరు? మా పేరు సత్యమ్మ. ఇప్పటి నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బుట్టలు అమ్ముతున్నారు? 20 సంవత్సరాల సంది అల్లుతున్నాం ఇవి బుట్టలు. జీవన విధానం ఎట్లా ఉందమ్మా? అట్లనే ఉన్నది. ఏముంది, పెద్ద అయ్యలేదు, పెద్ద సంపాదించలేదు. రూపాయిలో కొనుక్కోవాలి, అమ్ముకోవటం రూపాయికి ఇస్తావా, 10 రూపాయలకి ఇస్తావా, 20 రూపాయలకి ఇస్తావా అని అడుగుతారు. ఇక మాకేం అవేం కొనుక్కోసుకునేటి బారు కొనుక్కోవాలని కొనుక్కోవాలి, అల్లుకోవాలి. ఏం మిగుతుంది, కూలాక మిగుతుంది, మిగుతుంది ఒక నాడు వస్తుంది గిరాకీ, ఒక నాడు రాదు. బుట్టలు బేరం ఎట్లా ఉంది? బేరం అట్లనే ఉందనా? ఏం అప్పల్లాగా సీజన్ లేదు. అడుగడుకు బుట్టలే అయినాయి, ఏం గిరాకులే ఏం లేవు. ఎందుకంటే మాకు పనికి వేరే పని కొనికి చేత కాదు. ఇంకా అట్లానే బుట్టలు అల్లుకుంటా కూర్చుంటారు. ఇది ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? మాది కందుకూరు మండలం, ఇక్కడనే రంగారెడ్డిది. ఊర్లో మీకు భూమి అట్లాంటివి ఏం లేవా? భూములు ఉండే కానీ అమ్ముకున్నాం, లేవు. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు భూములు అమ్ముకున్నాం, భూములు లేవు. మీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే పని చేస్తారు. వాళ్ళు చదువుకురు కానీ వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకు కూడా భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు, ఇదే పని చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రభుత్వం నుంచి అంటే ఏమన్నా సహాయం అందుతుందా? ఏం సహాయం లేదు, మరి ఎక్కడ కష్టమే మాకు సహాయం. ఏ గవర్నమెంట్ లోన్ ఇచ్చేయలేదు, ఏం చేసేయలేదు, ఏం లేదు. ఊర్లోకి వెళ్తారా, ఇక్కడే ఉండి బుట్టలు అమ్ముకొని జీవనం? ఎప్పుడన్నా పోతాము, పండుగలప్పుడు ఏమైనా అవసరం ఉంటే పోతాము, ఇంకా లేకుంటే ఇక్కడనే ఉంటాం. ఇంకా నైట్ కూడా ఇక్కడనే ఉంటాం, పొద్దున్నాక ఇక్కడనే ఉంటాం. పెళ్ళిళ్ళ సీజన్లో మీకు బేరం మంచిగా ఉంటుందా? ఉంటుంది, పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఉంటుంది. ఒక నెల ఉంటుంది అనుకో గిరాకీ, ఇంకా తర్వాత ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చింది, 2 సార్లు లాక్డౌన్ పడింది, అప్పుడు మీరు ఎట్లా మీ జీవనం ఎట్లా? చాలా బాధ అయింది అప్పుడు. గిరాకులు లేక, తిండికి లేక, ఎవరు బేరకాలు రాక ఇబ్బంది ఉన్నది అప్పుడు. ఊర్లో ఉన్నారా, ఇక్కడే ఉన్నారా? ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ఏ ఊళ్ళ ఉంటే ఏమి వెళ్తుంది, ఊళ్ళలో కూడా కష్టం చేసుకొని బతికేదే కదా, ఈడైనా కష్టం చేసుకొని బతికేది. చెప్పండి పెద్దన్న, మీ పేరేం పేరు? నా పేరు నరసింహ సార్. మాది ఊరు అడ్రాసు అమనాల మండలం, గ్రామం విటాపల్లి. మాది ఎప్పటి నుంచి బుట్టలు అమ్ముకొని జీవనం కొంటారు? 45 సంవత్సరాలు సార్ ఇక్కడ అలవాటి. అంతా కర్నూలు పోవడం, పట్ట భూములలో కాలేళ్ళు పట్టుకుంటాం. ఎవడు అడ్డం వచ్చి కా దండం పెట్టవలసిందే, కాలు పట్టాలి, ఎదురు ఎవరు బెదిరించిన బెదిరవలసిందే. ఇంకా బర్రె బరు కోసుకొని ఈ రోడ్ల మీద బతుకు, రోడ్ల మీద బతుకైనా కానీ మా కిలువ ఏంటికి లేకుండా ఇబ్బంది. ఇది ఇది ప్రాక్టీస్ గంపలే, ఇవి లబ్బరి లబ్బరి గంపలు అవకం వల్ల, బాసలు అవకం వల్ల ఈ బరుగు కూడా కేర్ లేకుండా అయింది. పూటపూటకు బతకవలసిందే కానీ 10,000 సంపాదించుకునేది లేదు, ఏం చేసుకునేది లేదు. బుట్టలు కొనడంలో సీజన్ ఎట్లా ఉంది? బుట్టలు మీరు ఎవరికి అమ్ముతారు? సీజన్ ఏమన్నా బాసలే కదా సార్, వాసులు అవ్వకంలో ఈ గంపలకు అనేది ఆలోచన లేదు. ఇంక ఎట్లా పడతారు, ఇంకా పొట్టకు నడవలసింది. ఇంకా కిరాయిలకు ఆడికి కడుపు 10,000 సంపాదించుకునేది చేసేది, పొట్టకు బతుకవలసినసరికి అదే బతుకు. మామూలుగా మా బతుకు తీరు కూడా గవర్నమెంట్ కూడా మేము పెద్ద పట్టింపు లేదు. మాకు పిల్లలు ఎంతమంది, మీరు ఎట్లా జీవనం కొనసాగారు, మీ ఇండ్లు గడుస్తుందా మీరు బుట్టలు అమ్మడం వల్ల? 3 కొడుకులు 1 బిడ్డ సార్. చేస్తున్నారు మీ పిల్లలు? పిల్లలు ఇదే పని చేస్తారు కానీ కొడుకులు పెద్దగా అయినారు, 7 సంవత్సరాలు. చదువుకోలేదా మీ పిల్లలు? చదువుకోలేదు, తక్కువ తక్కువ చదువుకోండి సార్, 6, 7, 5 ఇట్లా చదువుకున్నాను. మొత్తం బుట్టలు అమ్ముకొని జీవనం కొనసాగించడం? బుట్టలు అమ్ముకుంటే సార్ మన వల్ల మనోరాలు అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుతున్నారు. ఏం సరిపోతాయి సార్, పోయి ఆపూటకు అప్పుడే బతకవలసింది. 10,000 సంపాదించి మనం ఇంకా దాపెట్టేది ఏం లేదు. పూటకు పూటకు పూట పూటకు ఈ పూట వెళ్తే రేపు, రేపు వెళ్తే ఇది. ఇంకా హైదరాబాద్ మొత్తం ఇది బాసలేనే కదా సార్, ఈ బాసల అవకాశంలో ఎవరు గంప కొనడం లేదు.
ఈ హైదరాబాద్ వచ్చుకోమని ఏమంటే కూరగాయలు చెంగళ్ళు పసవ గంపలు అదో ఇటు ఎవరో ఒకరు తీసుకో గంపలు గంపలు ఇప్పుడు మీరు బుట్టలు గంపలు అల్లుతున్నారు కదా బేరం ఎట్లా ఉంది ఇంకా మామూలుగా గిట్టే తక్కువ తక్కువ పూట పూట తక్కువ వస్తారు బతుకు గిట్టే బతుకు ఇది హైదరాబాద్ నగరంలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి బుట్టలు అమ్ముకొని జీవిస్తున్న వారి దుస్థితి ప్రధానంగా తాము అనేక ఏళ్ల నుంచి ఇక్కడే హైదరాబాద్ నగరంలో బుట్టలు అల్లుతూ వాటిని అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని ఇక్కడ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చెప్తున్న పరిస్థితి ఉంది వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు తమకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం అందటం లేదు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి లోన్లు కూడా రావటం లేదని చెప్తున్నారు మరోవైపు కరోనా సమయంలో 2 సార్లు లాక్డౌన్ విధించిన సందర్భంలో అనేక బాధలు ఎదుర్కొన్నామని ఇక్కడ బుట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న వారు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది కాయ టీవీ బస్తీ బ్రతుకు చిత్రం కెమెరామెన్ శ్యామ్తో సవిన్ కాయ టీవీ హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.